బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహ ప్రతివ్యూహాలతో దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇక వారాహి యాత్రలతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్న పవన్ ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టబోతున్నారు. ఇక తెలంగాణ రాజకీయాలలో కీ రోల్ పోషించేందుకు పావులు కదుపుతున్నారు జనసేనాని. అంతేకాదు తెలంగాణ గడ్డపై వారాహితో యుద్ధానికి రాబోతున్నారు జనసేనాని. ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు వారాహి యాత్రలు మూడు జిల్లాల్లో పూర్తి చేసి నాలుగవ యాత్ర కృష్ణా జిల్లాలో నిర్వహిస్తున్నారు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం తెలంగాణలోను జనసేన పార్టీని విస్తరింపచేయాలని ప్లాన్లో జనసేన ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయనున్న నియోజకవర్గాలను ప్రకటించింది. ఇక మరో కీలక నిర్ణయాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకున్నారట. తెలంగాణలోను వారాహి యాత్రను స్టార్ట్ చేయాలని చూస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడి తమని అన్నారు. ఏపీలో పుంజుకున్న జనసేనాని తెలంగాణలో క్యాటర్ను పెంచుకునేందుకు సైలెంట్గా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం అధికార బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారితే ఇప్పుడు జనసేన రూపంలో మరో సమస్య ఎదురుకాబోతుంది. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల హడావుడి పీక్స్కు చేరింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించగా చిన్నాచితక పార్టీలు కూడా ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి. ఏపీ రాజకీయాలు కీలకంగా మారిన జనసేన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ ఎంటర్ అవుతోంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. తెలంగాణలో 119 నియోజకవర్గాలుండగా అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు కావలసిన క్యాడర్ జనసేనకు లేదు. దీంతో పార్టీకి బలమున్న ప్రాంతాల నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది. పార్టీ క్యాడర్తో పాటు బలమైన నాయకులను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎన్నికల్లో 32 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయం తీసుకుంది. పోటీ చేయబోయే 32 నియోజకవర్గాల జాబితాను కూడా విడుదల చేసింది. కూకట్పల్లి, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి, పఠాన్చెరు, సనత్నగర్, ఉప్పల్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు, ఖమ్మం, వైరా, కొత్తగూడెం, అశ్వరావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ ఘన్పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకరేకల్, హుజూర్నగర్, మునుగోడు, మంథని, కోతాడ, సత్తువల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, ఖానాపూర్, పాలేరు, ఇల్లందు, మధిర స్థానాల్లో పోటీ చేయనున్నట్లు జనసేన ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ ఉన్నాయి. ఇప్పుడు జనసేన కూడా బరిలోకి దిగుతూ ఉండడంతో తెలంగాణ రాజకీయాలు రసవత్తంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్టీఏ కూటమిలో ఉన్న జనసేన ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుంది. దీంతో తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా లేక టీడీపీతో కలిసి పోటీ చేస్తుందా, ఒంటరిగానే బరిలోకి దిగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా తెలంగాణ ఎన్నికల బరిలోకి జనసేన రావడంతో బీఆర్ఎస్ కంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే ఎక్కువ ఆందోళన పడుతున్నాయి. పవన్ కళ్యాణ్కు తెలంగాణ యూత్లో మంచి క్రేజ్ ఉండటంతో కొత్త ఓటర్లపై జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అభిమానం ఓటుగా మారితే మాత్రం తెలంగాణ రాజకీయం కీలక మలుపు తీసుకునే ఛాన్స్ ఉంది.